छत्तीसगढ़ पै उपरीतल आवर्तन प्रभावंतो राष्ट्रंलो जोरु वानलु कुरुस्तुन्नायि। निन्नटि नुंचि कुरुस्तुन्न वर्षानिकि हैदराबाद तूर्पु प्रांतंलो कुंडपोत वर्षं कुरिसिंदि। శివారు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి। లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది। డ్రైనేజీలు పొంగుతుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది। రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి। ఏకదాటిగా కురిసిన వర్షానికి హైదరాబాద్ నగర శివారు కాలనీలు జలమయమయ్యాయి। హైత్నగర్ ఆర్టీసీ డిపో చెరువును తలపిస్తోంది। డిపోలోని డీజిల్ బంకు సగానికి పైగా మునిగిపోయింది। కోర్టు అగ్నిమాపక కేంద్రాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి। ప్రతి సంవత్సరం ఇట్లా ఎక్కువైనప్పుడు మొత్తం మా డిపో అంతా నిండిపోతుంది। ఈ వన్ డిపో టూ డిపో ఈ మొత్తం కంప్లీట్ నిండిపోతాయి। ఇంతకుముందు కూడా మా లాస్ట్ ఇయర్ గోడ పగిలిపోయింది। డిపో గోడ పగిలిపోయి లోపలికి వచ్చేసినాయి। కార్లు బైకులు అన్నీ వచ్చినాయి సార్। ఇక్కడ చెరువు ఉంది, వెనకాల బిఎన్ రెడ్డి దగ్గర చెరువు ఉంది, అది నిండంగానే ఇక్కడ వచ్చేస్తాయి కాలనీలకి। ఇది డిపో అని కాదు, కాలనీ కూడా మొత్తం ప్రాబ్లంలో ఉంటారు, బయటికి వెళ్ళలేని పరిస్థితి వాళ్ళు। పోయిన సంవత్సరం ఆ గోడ ఊలిపోయి బండ్లు కొట్టుకొచ్చినాయి, కార్లు కొట్టుకొచ్చినాయి, మా డిపోలో బ్యారల్ కూడా వేరే చెరలకు వెళ్ళిపోయినాయి కొట్టుకోలకైతే బస్సులు ఇబ్బంది, బస్సులు బయటికి వెళ్ళాయి చాలా వరకు। ఏ కొంచెం వర్షం చిన్న వర్షం వచ్చినా వరదలాగానే వస్తాయి డిపో, పోయినసారి అయితే మొత్తం కూలిపోయింది। ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి। రెడ్డి కాలనీ, నాగల్లోని అయ్యప్ప కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి। అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని బాటసింగారం నుంచి మజిద్పూర్కు వెళ్లే దారిలో కల్వర్టు వద్ద వరద పెరిగింది। పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది। ఇట్లనే వస్తాయి సార్, ఈడంగా నీళ్లు ఇలాంటికి మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితి, ఎప్పుడు చూడు ఇట్లే వస్తాయి। వచ్చిన వాళ్ళలో ఇన్నైతే కింద పడిపోతుర్రు రోడ్డు మీద। ప్రతి ఇయర్ ఏదో వర్క్ చేస్తున్నారు కానీ కంప్లీట్ అనేది అయితే లేదు। వస్తున్నారు చూస్తున్నారు, నిన్న త్రీ డేస్ బ్యాక్ సుధీర్ రెడ్డి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, చూసిర్రు అదేదో వర్క్ స్టార్ట్ చేశారు, కానీ ఈ ప్రెజర్కి చేస్తున్న వర్క్కి అయితే కరెక్ట్ కాదు। రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉప్పల్, బోడుప్పల్, చిలుకానగర్, ఫిర్జాదిగూడ, మేడిపల్లి, రామంతపూర్, అప్సిగూడ, ఫిర్జాదిగూడ, ఘట్కేసర్ ప్రాంతాల్లో పలు కాలనీల్లో నీట మునిగాయి। లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు। రోడ్లపైకి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి। వరంగల్ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది। No, no, no.